ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని పలు రెస్టారెంట్లలో అక్రమ మద్యం ఏరులై పారుతోంది. వీళ్ల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు సామెతగా ఉంది. ప్రభుత్వ మద్యం దుకాణంలో దొరకని బ్రాండ్లు బయట వివిధ రెస్టారెంట్లలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఒక బాటిల్పై 100 రూపాయలు అదనం చెల్లించాల్సిందే. ఒక పక్క పోలీసులు రెస్టారెంట్లలో అక్రమంగా మద్యం అమ్మరాదని రెస్టారెంట్ ఓనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చినా వారు తీరు మారటం లేదు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు దర్శి మున్సిపాలిటీ పరిధిలోని పలు రెస్టారెంట్లలో దొరకని మద్యం కానీ బీర్లు కానీ ఉండవు. ఈ విధంగా మందుబాబులు జేబులను పిండేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమ మద్యం అమ్మే రెస్టారెంట్లపై దాడులు నిర్వహించి కట్టడి చేయాలి. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దొరకని కింగ్ ఫిషర్ బీర్, మ్యాన్షన్ హౌస్ బ్రాండ్స్ కేవలం రెస్టారెంట్లో మాత్రమే దొరుకుతున్నాయి. వీరికి ఇంత భారీ ఎత్తున అక్రమ మద్యం ఎవరు సప్లై చేస్తున్నారు? వీళ్ళని పట్టుకోవడంలో సంబంధిత అధికారులకు ఎందుకు విఫలమవుతున్నారు?